ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्री रमणाय ओम सुंदरेशाय नमः नेनु वच्ची राणी भाषतो अय्या सुंदरमूर्ति नायनार की ईश्वरुडु सापाटु कुडताची अंद एडव एंगिरुकु అని తమిళంలో మొదటిసారి అంత పెద్ద పదాన్ని మాట్లాడాను. అంటే సుందరమూర్తి నాయనారికి ఈశ్వరుడు అన్నం పెట్టిన ప్రదేశం ఎక్కడ ఉందయ్యా అని అడిగాను. వెంటనే ఆయన అదా అన్నారు. ఇంతలో తిల్లేరాని మీకు తెలుసా అని అడిగింది. ఈలోగా నేను కార్ డోర్ తీసుకుని కిందకి దిగాను. ఈ ఊరికి ఇడమనల్ అనే పేరు, వరసపత్తి అని కూడా అంటారు. ఈశ్వరుడు సుందరమూర్తి నాయనారికి ఈ ఊరిలోనే అన్నం పెట్టారని మా తాత చెబుతూ ఉండేవాడు. ఈ ఊర్లో 10 శివాలయాలు ఉన్నాయి, కానీ ఈ సంఘటన జరిగింది ఏ ఆలయంలో నాకు తెలియదు. కానీ ఒక ఇంటిలో 10 మంది అన్నాదమ్ములు ఉన్నా వారు విశ్రాంతి తీసుకోవడానికి 10 బెడ్రూమ్స్ ఉండొచ్చు, కానీ ఈశ్వరుణ్ణి పూజించడానికి మాత్రం ఒకే పూజ గది ఉంటుంది. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ప్రార్థించినప్పుడు 4 స్వయంభూలింగాలుగా వచ్చారు. అది రామను ఊరి చరిత్రని మా తాత అప్పుడప్పుడు చెప్పేవారు. ఆ 10 చిన్న ఆలయాలలో సుందరమూర్తి నాయనారికి ఈశ్వరుడు అన్నం పెట్టిన ఆలయం కూడా ఉంది. ఆ 10 ఆలయాలలో ఏ ఆలయమో నాకు తెలియదు అని చెప్పారు. నేను ఆయనకు పట్టలేని సంతోషంతో నమస్కరించాను. వెంటనే తిల్లేరాణి రామ్మ మనం వెతుకుదామని తీసుకువెళ్ళింది. ఈలోగా నాకు లోపల నుంచి అరసమరం అరసమరం అని అనిపించింది. అలా వినిపించగానే తిల్లేరాణిని అరసమరం అంటే ఏంటి అని అడిగాను. అప్పుడు ఆమె తన భాషలో సైగతో రావి చెట్టు అని అర్థం వచ్చేటట్టు చెప్పింది. ఆ మట్టి రోడ్లో వెతుక్కుంటూ వెళ్ళాం. ఇంతలో ఒక చిన్న గుడి దగ్గరికి వెళ్ళి తిల్లేరాని చూసి వచ్చి అమ్మా ఇది కాదు అని చెప్పింది. మళ్ళీ ఆ మట్టి రోడ్లో వెతుకుతుండగా ఒక పెద్ద రావి చెట్టు కనిపించింది. దానిని చూపించి తిల్లే అమ్మా ఇదే అరసమరం అంటే అంది. వెంటనే కారు దిగి ఆతృతగా లోపలికి వెళ్ళగానే చిన్న ఆలయంలో పెద్ద శివలింగం దర్శనమిచ్చింది. ఇదో కాదో అని లోపల నాకు చిన్న అనుమానం. ఆ చిన్న ఆలయం పైన పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉండగా దాని క్రింద ఏదో తమిళంలో రాసి ఉంది. నేను తిల్లేరాణిని పిలిచి అమ్మ ఇదేంటో చదవ్వా అని అడిగాను. వెంటనే తిల్లేరాణి అమ్మ ఇక్కడ ఓదనేశ్వరుడు అని తమిళంలో రాసి ఉంది అని చెప్పింది. ఓదనం అంటే సంస్కృతంలో అన్నం అని అర్థం. దానికి నేనేం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడికక్కడే భూమి రెండుగా వీడి నేను వెళ్ళిపోతే బాగున్నట్టుగా ఉంది నా పరిస్థితి. తమిళనాడులో ఏ బోర్డు చూసినా సంస్కృతంలో రాసి ఉండదు, కానీ ఇక్కడ ఓదనేశ్వరుడు అనే పేరును సంస్కృత పదాన్ని తమిళంలో రాసి ఉండటం 1000 సంవత్సరాల తర్వాత ఒక పిచ్చిది వెతుక్కుంటూ వస్తుంది. దానికి అర్థమవ్వాలని సంస్కృతంలో రాసి ఉంచటం వల్లే అది నమ్ముతుంది అని ఈశ్వరుడు ముందే చేసిన దివ్యలీలది. మన ప్రయత్నం మాత్రం చేతనే పరమాత్మని చేరుకోలేమన్నది ఈశ్వరుడు మరోసారి రుజువు చేశాడు. ఇంత పల్లెటూరులో ఆ ఊరి వారికి దాని విశిష్టత తెలియకపోయినా ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉండే మనం వెతుక్కుంటూ వచ్చామని ఆయన అనుగ్రహంతో ఆ ప్రదేశాన్ని దర్శింపజేయటం అనేది నాకైతే సాధారణమైన విషయం కాదు. ఆనాడు సుందరుడికి భోజనం పెట్టి మంచినీరు ఇచ్చిన సంఘటన నాకు పెద్ద విషయంగా అనిపించలేదు. నాలాంటి అతి సామాన్యురాలికి ఇంతటి పరమ అనుగ్రహాన్ని కురిపించిన పరమేశ్వరుడి దయను ఎలా కొనియాడాలో తెలియట్లేదు. ఈ ఆలయంలో ఇప్పటికీ చైత్రమాస పౌర్ణమి రోజున ఈశ్వరుడికి అన్నాభిషేకం చేయటం ఎంతో విశేషంగా జరుగుతుంది. అది దర్శించుకుని వచ్చిన తర్వాత అరుణాచలంలో ఒక వీధికి అరసమరం స్ట్రీట్ అని కనిపించినప్పుడల్లా ఈ సంఘటన గుర్తుకు వచ్చి నా ప్రమేయం లేకుండానే కళ్ళు చెమరుస్తాయి. ఈ క్షేత్రానికి అనేక సార్లు దర్శనానికి వెళ్ళాను. ఈసారి భక్తులందరికీ ఈ వైభవాన్ని దర్శింపచేయాలనే ఆతృతతో వెళ్ళినప్పుడు మరింత సమాచారాన్ని ఈశ్వరుడు మనకు అనుగ్రహించారు. ఇవన్నీ మనకు విచిత్రంగా ఆశ్చర్యంగా నమ్మశక్యంగా గోచరించకపోయినప్పటికీ ఈ క్షేత్రంలో ఉన్న సాక్ష్యాలను దర్శించిన తర్వాత నమ్మకుండా ఎలా ఉండగలం? ఇంతటి మహత్తరకరమైన క్షేత్రాలు మనకు అనేక ఉన్నాయి. వీటిని దర్శించాలనే కోరిక ఉన్నవారికి ఎవరైనా సరే ఏ మ్యాప్లు కానీ ఏ రూటు చెప్పినా కానీ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం.
కానీ పరమాత్మ యొక్క అనుగ్రహంతో దర్శించాలని ఎవరైతే అనుకుంటారో వారికి ఖచ్చితంగా ఆయనే మార్గం చూపించి ఆనాడు జరిగిన సంఘటనలకు సాక్ష్యాలుగా మనకి దర్శనం ఇవ్వడానికి ఆయనే ప్రయత్నం చేసి మన వద్దకు వస్తానంటానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఈశ్వరుడు దద్దోజనాన్ని తీసుకువచ్చినప్పుడు సుందరుడు అందరికీ సరిపోతుందా అని ఆ వృద్ధుని అడిగారు. దానికి తమిళంలో పత్తుమా అంటారు. అలా అడిగిన స్థలం వరసై పత్తుగా మారింది. ఈశ్వరుడు అరిటాకును కోసి తెచ్చిన ప్రదేశాన్ని కరువాయి తోటం అంటే కరువు అంటే నల్లని వాళ్ళంటే అరటి తోటం అంటే తోట అని పేరు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉండటం అత్యంత విశేషం. దద్దోజనం తిని నిద్రపోయిన సుందరునికి ఈశ్వరుడు వేటగాళ్ళ వచ్చి పిలిచారు. అందువల్ల ఆ ప్రదేశానికి వేటంకుడి అనే పేరు ఇప్పటికీ ఉండటం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈశ్వరుడు సుందరునికి దద్దోజనాన్ని తినిపించిన తర్వాత ప్రక్కనే తీర్థాన్ని సృష్టించి సుందరునికి ఆ తీర్థం నుండి నీటిని ఇచ్చారు. ఆ తీర్థం పేరు శివతీర్థం. ఈ తీర్థంలో నీరు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అది దర్శించుకున్న భక్తులు తనివి తీరా ఈశ్వరానుగ్రహాన్ని కొనియాడుతూనే ఉంటారు. తిరుకురుగావూరు క్షేత్రంలో ఉన్న శ్వేత వృషభేశ్వరుడు వచ్చి ఇక్కడ సుందరుడికి దద్దోజనాన్ని అన్నంగా పెట్టి ఈ కోనేరు యొక్క నీరుని దాహం తీర్చడానికి ఇచ్చారు. ఈ కోనేరు అప్పుడు సృష్టించిందే. ఇప్పటికీ ఈ క్షేత్రాలలో ఈ ప్రదేశాలలో ఇవి మనకి ప్రత్యక్ష సాక్ష్యాలుగా దొరకటానికి పరమేశ్వరుని యొక్క పరమానుగ్రహం తప్ప మరేమీ కాదు. ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ తమ పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. ఈ ఆలయానికి రాజగోపురం లేదు. ముఖద్వారానికి పైన వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరి కుడివైపున జ్ఞాన సంబంధర్ ఉన్నారు. ఎడమవైపు సుందరునికి ఈశ్వరుడు అన్నం తెరిపించడం శిల్పాల రూపంలో ఇప్పటికీ భక్తులను ఎంతో ఉత్సాహంగా ఉత్తేజపరుస్తుంది. ఈశ్వరుడు అనుగ్రహం, ఒక 1000 తల్లులు ప్రేమ కూడా సరిపోదు. తనే అన్నం కలిపి సుందరుడికి తినిపించాడు ఈ క్షేత్రంలో. ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున నీలోత్పల విశాలాక్షి సన్నిధి ఉంటుంది. ఈ ఆలయంలో శ్వేత వృషభేశ్వరుడు చతురస్రాకారంగా ఉన్న పానపట్టం మీద చిన్న బాణం గల శివలింగాన్ని దర్శించుకోగానే ఆయన భక్తుల మీద కురిపించిన కరుణకు మనకు తెలియకుండానే కనుల నుండి ఆనంద బాష్పాలు వస్తుంటాయి. ఈ క్షేత్రంలో స్థలవృక్షం బిల్వం, తీర్థం బ్రహ్మతీర్థం ఇప్పుడు ఉంది. ఇంకా విష్ణుతీర్థం, హంసతీర్థం, సరస్వతీతీర్థం, ఇంద్రతీర్థం, వరుణతీర్థం, రోమసతీర్థం ఇలా అనేక తీర్థాలు ఉండేవి. కపోద నది, వినాయక నది అనే నదులు ఉండేవి. గర్భాలయం చుట్టూ వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి కొలువుదీరు ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో వినాయకునికి ఆలయం, మహావిష్ణువుకి ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఆలయం ఉంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరునికి కూడా ఆలయం ఉంది.
ఆలయ ప్రాంగణంలో దూరవాసముని సన్నిధి భైరవుడు సూర్యుడు మారియమ్మ చండీశ్వరుడు భూలోకనాథుని సన్నిధులు భక్తులు దర్శించుకోవచ్చు. క్షేత్రం నుండి తిరుముల్లైవాయిలు వెళ్ళుదారిలో 1.5 కిలోమీటర్ల దూరంలో వరసపత్ అనే ఊరిలో సుందరునికి ఈశ్వరుడు అన్నం పెట్టిన సంఘటనకు గుర్తుగా శివలింగం ఉంది. ఆ ప్రదేశాన్ని ఇడమనల్ అని కూడా అంటారు. ఈ క్షేత్రం శీర్గాళి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని భక్తులందరూ దర్శించుకుని శ్వేత వృషభేశ్వరుడు అమ్మ నీలోత్పల విశాలాక్ష అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా